హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఎంతవరకు వెయిట్ తగ్గాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు అండ్ స్పెషల్లీ సి సెక్షన్ అయిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ టమ్మి దగ్గర హిప్స్ దగ్గర తై దగ్గర ఆమ్స్ దగ్గర సో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎంత వెయిట్ లాస్ అయినా కూడా మనం అసలు సన్నగా అయినట్టుగానే కనిపించము అండ్ కొంతమంది ఎంత ఇంచు లాస్ అయినా కూడా వెయిట్ అనేది అసలు తగ్గనే తగ్గదు సో ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వెయిట్ ఫ్లక్చుయేషన్ అనేది కూడా చాలా జరుగుతూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఓవర్ వెయిట్ని ని వన్ రూపీకే తగ్గించుకోవచ్చు సో అది ఎలా అని అనుకుంటున్నారు కదా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఫెసైల్ క్లినిక్కి వచ్చేసానండి అండ్ ఇక్కడ వెయిట్ లాస్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను అది మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు స్కార్స్ ట్రీట్మెంట్ గురించి ఇక్కడికి వచ్చేసాను కదా అండ్ ఇక్కడ నాకు ట్రీట్మెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది అండ్ ఆ ట్రీట్మెంట్ చేయించుకుందామని వచ్చాను బట్ అలాగే స్లిమ్మింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిందని ఇక్కడ నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అనమాట సో వెయిట్ లాస్ స్లిమ్మింగ్ అంటే ఏంటి అంటే మన ఓవర్ వెయిట్ని తగ్గిస్తారు అది కూడా వన్ రూపీకి అంటే ఏంటి అనుకుంటున్నారు కదా వన్ గ్రామ్ వన్ రూపీకి తగ్గచ్చు అది ఎలా అంటే ఫస్ట్ మన హైట్ వెయిట్ బిఎంఐ కంపోజిషన్ చెక్ చేస్తారు బిఎంఐ కంపోజిషన్ ఏంటి అంటే మన ఫ్యాట్ కంటెంట్ మజిల్ కంటెంట్ చూసి మనం ఎంత ఓవర్ వెయిట్ ఉంటామో ఎంతవరకు తగ్గాలి అనేసి వాళ్ళు చెప్తారనమాట ట్రీట్ మెంట్ చాలా ఈజీగా ఉంటుంది మనం ఎలాంటి కష్టం పడకుండా ఈజీగా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు ఇక్కడ నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తానండి అండ్ ఫస్ట్ అయితే దానికన్నా ముందు మన బిఎంఐ అంతా చెక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా కంపల్సరీ ఫీల్ చేయాలి ఇది ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేశానో దాంట్లో డాక్టర్తో క్లియర్గా నేను అయితే ఇక్కడ డిస్కస్ చేశాను ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండ్ మనం ఏదైనా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా అండ్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ థైరాయిడ్ షుగరు పీసీఓడి సో ఇలాంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తారా అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఈ స్లిమింగ్ సెక్షన్ అనేది తీసుకోకూడదు ఇలాంటి డౌట్స్ అన్ని కూడా అడిగాను ఎందుకంటే నేను ఈ వీడియో ఎలాగో పోస్ట్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఎలాగో సఫర్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట సో ఇక్కడ నేను డైటీషియన్తో క్లియర్గా మాట్లాడాను అంటే బాడీకి బాడీకి అండ్ పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా కాబట్టి సో డెఫినెట్గా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందంట అండ్ ఇక్కడ డాక్టర్ అయితే నాకు మెన్షన్ చేశారండి అండ్ ఈజీగా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఫెసైల్ క్లినిక్ వాళ్ళు వన్ ఫ్రీ సెషన్ ఆఫ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ని కూడా ఇస్తున్నారట అది మార్చ్ ఫిఫ్త్ టు సెవెంటీన్త్ వరకు ఉందండి ఈ ఫ్రీ సెషన్లో వాళ్ళు హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ లాస్ తగ్గించి చూపిస్తారట అంటే గ్యారంటీగా రిజల్ట్స్ని చూపిస్తారట నేను వెయిట్ లాస్ సెషన్ చేయించుకున్న రిజల్ట్స్తో పాటు మీకు చూపిస్తాను ఈ వన్ ఫ్రీ సెషన్ ఆఫ్ వెయిట్ లాస్ ఫస్ట్ బుకింగ్ చేసుకున్న హండ్రెడ్ పీపుల్కి మనకి వాళ్ళు ఫ్రీగా ఫ్రీ సెషన్ అయితే ఇస్తారంటే ఓన్లీ హండ్రెడ్ పీపుల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ అది కూడా మార్చ్ ఫిఫ్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఒకవేళ మీరెవరైనా అలా ఫ్రీ సెషన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మనం ఎలాంటి వన్ రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అండ్ తర్వాత మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారా చేయించుకోరా అనేది మీ ఇష్టం అండి బట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు కూడా మనం తగ్గొచ్చు ఒక్క ట్రీట్మెంట్లో అంటే మీరు ఫ్రీ సెషన్ అయితే తీసుకోవచ్చు మనకు ఎలాంటి ఛార్జ్ లేకుండా జస్ట్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ తరఫున నేను వచ్చాను అండ్ వీడియో చూసి నేను వచ్చాను అని చెప్తే మీరు హ్యాపీగా వెళ్ళి ఫ్రీ సెషన్ అయితే తీసుకోవచ్చు అండ్ ఒక సెషన్ తీసుకున్న తర్వాత అది ఎలా ఉంది అండ్ మీకు సాటిస్ఫై అయిందా లేదా అండ్ మీకు డైట్ ఎలా ప్లాన్ చెప్తారు ఏంటి అనేది మీరు అన్నీ కూడా క్లియర్గా కనుక్కోవచ్చు అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళన్నీ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్కార్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కదా ఫస్ట్ డైటీషియన్తో మాట్లాడిన తర్వాత ఫస్ట్ నేనైతే ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయ్యిందండి నేను ఈ స్కాస్ ట్రీట్మెంట్ చేయించుకోక ఎందుకంటే సో ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ అండ్ అలాగే బోటికి ఓపెన్ చేశాను మీ అందరికీ తెలుసు సో అందుకనే నాకు కొంచెం టైం అయితే పట్టింది నేనైతే ఈ సెషన్స్ అయితే తీసుకోలేకపోయాను మధ్యలో ఫోర్ మంత్స్ వరకు నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి సో చాలా మంచి రిజల్ట్ ఉంది అండ్ కంటిన్యూగా చేస్తే ఇప్పటివరకే అయిపోయేది అని చెప్పారు స్పెషల్గా ఏ ట్రీట్మెంట్కి తగ్గట్టుగా ఆ డాక్టర్స్ అయితే ఉంటారు వాళ్ళు మనకు అన్ని కూడా సజెస్ట్ చేస్తారు అండ్ ఇక్కడ నేను ఫ్రీ స్కాష్ ట్రీట్మెంట్ కోసం వచ్చాను కానీ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి స్కిన్ అనేది కొంచెం మనకి ర్యాష్ కావడము అండ్ అలా ఉండకుండా స్కిన్ అనేది మనకి పీఆర్పికి సెట్ అయ్యి ఉండాలి కదా సో అని డాక్టర్ ఇక్కడ నాకు సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ అయితే సజెస్ట్ చేశారు అది ఒక ఫర్ ఫైవ్ డేస్ టు వన్ వీక్ వాడిన తర్వాత మనకి నెక్స్ట్ వీక్లో పీఆర్పి సెషన్ అయితే చేస్తానన్నారు అనమాట సో ఎలా పడితే అలా వచ్చేసారు కదా అన్నట్టుగా వాళ్ళైతే చేరండి వాళ్ళు మన ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అండ్ మనకి సూటబుల్గా ఉంది అని అనుకున్నది మాత్రమే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట సో ఇక్కడ డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఇంకెలాగో నేను వచ్చాను కాబట్టి సో వెయిట్ లాస్ కూడా తీసేసుకుందాం ఫస్ట్ సెషన్ ఎలాగో ఫ్రీగానే ఉంది కదా సో అది చూశాక నేను టెస్ట్ చేద్దామని అనుకున్నాను బట్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఫైనల్గా మళ్ళీ నేను డైటీషియన్ దగ్గరకైతే వెళ్ళాను అనమాట సో నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మార్నింగ్ ఎన్నిటికి లేస్తాను అండ్ ఎన్ని అవర్స్ మినిమం నిద్ర ఉంటుంది అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటారు అవన్నీ కూడా చెప్ప చూశారు నాకు ఎంత తెలిసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫెయిల్ అయ్యానండి మనం ఓన్గా నాకు తెలుసు కదా అని అని డైట్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇక్కడ డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం నేను ఎంత మిస్టేక్స్ చేస్తున్నాను అనేది అర్థమైంది సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను డైట్ ప్లాన్ అనేది కూడా పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా చేంజ్ ఉంటుందండి అండ్ అందరికీ ఒకేలాగా ఉండదు సో పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ ఉంటుంది చెప్పాను కదా సో బిఎంఐ హైట్ వెయిట్ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ నాకు చెక్ చేస్తున్నారు సో నా హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందనమాట అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ వరకు ఉన్నాను సో నా హైట్కి నా వెయిట్ ఎంత ఉండాలి అనేది చెప్పారు ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ అయితే నా వెయిట్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఉంది సో బిఫోర్ నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ అనమాట నా వెయిట్ అండ్ ఆఫ్టర్ వచ్చేసి నా వెయిట్ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తగ్గాను అంటే ఒక్కొక్కరికి బాడీ వెయిట్ని బట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ని బట్టి వన్ కేజీ వరకు కూడా తగ్గుతారు కొంతమంది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా తగ్గుతారు సో ఫైనల్గా అయితే నేను వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశానండి ఇలా హీట్ బ్లాంకెట్ని పెడతారు మనకి కొంత కొంత టైం తర్వాత మన బాడీ మొత్తం అంతా కూడా స్వెట్ వస్తుంది అండ్ చూడండి నా ఫేస్ మీద స్వెట్ అనేది ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను అండ్ ఇలా చేస్తారనమాట ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్లో ఇంకా స్టెప్స్ కూడా చేస్తారు కానీ నేను ఇక్కడ టమ్మీకి చేయించుకున్నాను కాబట్టి అది నేను చూపించట్లేదు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ లాస్ అయితే అయ్యాను నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ ఎంత తగ్గానో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్తో పాటు మనకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు డైట్ ప్లాన్ పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ అండ్ వెయిట్ని బట్టి సో నేను రెగ్యులర్గా సెషన్ తీసుకుంటానని చెప్పేశాను నన్ను వీక్లీ త్రీ డేస్ ట్రీట్మెంట్కి రమ్మని చెప్పారనమాట సో నా నెక్స్ట్ సెషన్ రిజల్ట్ ఎంత వెయిట్ తగ్గాననేది కూడా నేను మీకు చూపిస్తాను ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళైతే మనకి ఫ్రీ సెషన్ ఉంది కాబట్టి హ్యాపీగా ఫిఫ్త్ టు సెవెంటీన్త్ వరకే ఈ ఆఫర్ ఉంది అండ్ ఫేస్ పైన చూసారా ఎంత స్వెట్ అయితే వచ్చిందో అండ్ ఈ విధంగా బాడీకి కూడా మన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కరిగిపోతుంది సో ఇది రియల్ ఫ్యాట్ తగ్గడం అనమాట అండ్ ఇక్కడ నా వెయిట్ చూసారా సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ముందు ఉన్నదానికి ఒక థర్టీ మినిట్స్లో నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను సో ఈ విధంగా వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీగా నన్ను రమ్మని చెప్పారు సో నేను కూడా చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాను దానికోసమే ఇక్కడ అమౌంట్ అదంతా కూడా పే చేసేసి నేను మొత్తం అంతా ఫిల్ చేస్తున్నాను అనమాట సో పర్సెంట్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందండి ఇక్కడ కాస్ట్ మెన్షన్ చేయడానికి లేదు వన్ ఫ్రీ సెషన్ ఎలాగో ఉంది కాబట్టి హ్యాపీగా మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే వన్ రూపీకి వన్ గ్రామ్ వరకు వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు ఈ ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఇంకా క్లియర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా డైట్ ప్లాన్ కావాలన్నా కూడా హ్యాపీగా వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ అలాగే కొత్తపేట్ బ్రాంచ్లో నేనైతే ఇక్కడ విజిట్ అయ్యాను అనమాట అండ్ కొండాపూర్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది కాబట్టి సో మీరు ఎక్కడికైనా కూడా వెళ్ళచ్చు డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తానండి హ్యాపీగా చెక్ చేసి వెళ్ళండి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ